తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రాజావారి కోటలో రెడ్డిరాజు కళ్యాణ మండపం వద్ద మహిళలకు అభయహస్తం దిశాయపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విశ్వనాథం, పిఠాపురం శాసనసభ్యులు పిండం దురబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ దిశ చట్టం మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని, ప్రతి మహిళ మొబైల్లోనూ దిశ యాప్ ఉంటే కనబడిని రక్షకబడు రక్షణ కోసం మీ వెంట ఉన్నట్టేనని తెలియజేశారు. ఎమ్మెల్యే పెండం దర్బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం తీసుకువచ్చి మహిళలకు రక్షణగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వ మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ఎం పద్మావతి, కాకినాడ డీఎస్పీ భీమారావు, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎస్ మురళీమోహన్, పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్, పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి, గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్ మంగతాయారు, పిఠాపురం గొల్లప్రోలు యు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకొస్తే మన జిల్లాలో మన ఎస్పీ గారు దీన్ని 10 లక్షల వరకు దీన్ని చెయ్యాలనే దృక్పథంతో మన నియోజకవర్గంలో అత్యధికంగా చెయ్యాలనే దృక్పథం వ్యక్తపరచుకుంటుంది. దానికి మీరందరూ సహకరిస్తారా అని చెప్పేసి మీ అందరినీ కూడా మహిళా సోదరి మన అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా మన నియోజకవర్గం నుంచి 100,000 మందిని మీరు డౌన్లోడ్ చేసే విధంగా చేస్తారని మీ అందరినీ కూడా నేను పేరు పేరున సోదరి మన అందరినీ కోరుతా ఉన్నాను. ఆ దిశగా ఈ రోజు నుంచి మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఎస్పీ గారికి కానుకగా మన నియోజకవర్గంలో 100,000 మందిని మీరు ఇస్తారని చెప్పి పేరు పేరున మహిళా సోదరి మన అందరినీ కూడా మరి ఒకసారి ఒక డ్రైవ్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా మనం చేస్తాము అని చెప్పేసి వేదిక ద్వారా మీ తరఫున ఎస్పీ గారికి నేను మాట ఇస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ మనం పిఠాపురం అసెంబ్లీ కాన్ఫరెన్స్ పరిధిలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ తెలిసే ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క టాప్ ప్రయారిటీ మహిళల భద్రత. దానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్ డౌన్లోడ్ మనం ఒక ఉద్యమంలాగా టేకప్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ దాంట్లో భాగంగా ప్రతి కాన్ఫరెన్స్ లిమిట్లో మనం యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న ప్రతి మహిళ దిశ యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే వారితో ఈ యొక్క దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే వారి అన్న వారి వెంట ఉన్నట్లు అంత భద్రత ఉంటుంది. వారితో పాటు సమాజంలో బాధ్యత గల పురుషులందరూ కూడా వారు కూడా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ దిశ యాప్ ద్వారా వాళ్ళందరూ కూడా పోలీసు వారికి సమాచారం ఇచ్చి ఆ పరిస్థితుల్లో వాళ్ళ మహిళల రక్షణ కోసం పోరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జిల్లాలో మనం ఒక 10 లాక్ డౌన్లోడ్స్, దాంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా టార్గెట్గా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం దాదాపు 4.5 లాక్స్ దిశ డౌన్లోడ్ దాదాపు చేయించున్నాము. అదర్ డిపార్ట్మెంట్స్, కలెక్టర్ గారు, వీరందరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అదర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్తో రాబోయే రోజుల్లో ఆ 10 లాక్స్ డౌన్లోడ్స్ మనం కంప్లీట్ చేస్తాము. ఈరోజు మన ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఒక స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేసి మన కాన్ఫరెన్స్ పరిధిలో ఒక 1 లాక్ డౌన్లోడ్స్ను చేయించుకుని చెప్పిన వెంటనే వారు స్పందించి త్వరలోనే ఇక రాబోయే రోజుల్లో ఆ 1 లాక్ డౌన్లోడ్స్ను కొన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ.